మేడ్చల్ జిల్లా గుండ్లపోచపల్లి గ్రామంలో 70 సంవత్సరాల వృద్ధురాలు కరోనా మహమ్మారి వ్యాధితో నిన్న రాత్రి మృతి చెందింది. గత 3 రోజుల క్రితం ఈమెకు దగ్గు ఆయాసంతో పాటు జ్వరం రావడంతో ఇబ్బంది పడుతుండగా కరోనా టెస్ట్ చేయించడంతో పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె హోం క్వారంటైన్ లో ఉంటూ మందులు వాడుతోంది. అయితే ఆమె రాత్రి మృతి చెందింది. ఈమెకు ఒక కొడుకు కోడలు కుటుంబ సభ్యులుగా ఉన్నారు. దీంతో వారికి పరీక్షలు చేయగా వారికి నెగిటివ్ వచ్చింది. మృతురాలికి బీపీ షుగర్ ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానిక కౌన్సిలర్లు హేమంత్ రెడ్డి, అమరం జైపాల్ రెడ్డి, సాయిపేట శ్రీనివాస్, భేరి బాలరాజ్, కమిషనర్ అమరేందర్ రెడ్డి మరియు మాజీ ఎంపీటీసీ అమరం మోహన్ రెడ్డి తదితరులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. మున్సిపాలిటీ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి మృతురాలికి అంత్యక్రియలు నిర్వహించారు.